ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్ నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ పూర్తిగా గతం గుర్తుకొచ్చాక జరిగిందంతా నేనే చెప్తాను. మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతాను శ్రావణి. ఒకవేళ అక్షయ్ నమ్మకపోతే నా వద్ద మీ పెళ్లి జరిగినట్టు వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఈ ప్రూఫ్ చూపిస్తాను. అంత పని చేయకండి నవీన్ బాబు గారు. నువ్వు అక్షయ్ కలవడం మాత్రమే నాకు ముఖ్యం శ్రావణి. మీరు సంతోషంగా ఉండాలి. జరిగిన దాని గురించి నువ్వేం ఆలోచించుకో. అక్షయ్ నిన్ను అర్థం చేసుకుని నీ చెయ్యే పట్టుకుంటాడు, నీతోనే నడుస్తాడు. ముందు ముందు అదే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు శ్రావణి. అక్షయ్ నా చెయ్యి పట్టుకోవడం కాదు బాబు గారు, నా చెల్లి చెయ్యి పట్టుకుని ఏడడుగులు వేసేలా చేస్తాను. అమ్మా దీప, ఏంటి సత్తిపండు? ఫోన్ చేసిన వెంటనే అంత హ్యాపీగా వెళ్ళిపోయావు. ఎనీ గుడ్ న్యూస్? అవును నాన్న, నిజంగానే గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? అసలు ఏం జరిగిందంటే నాన్న, అది నాన్న జరిగింది. చాలా మంచి మాట అమ్మా. మనకి ఇలా కలిసి వచ్చిందన్నమాట. నాన్న, అక్షయ్కి ఈ రెండేళ్ల లోపు జరిగింది ఏదీ గుర్తులేదు. అంతకు ముందు జరిగింది మాత్రమే గుర్తుంది. అక్షయ్ అసలు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నాడో తెలుసా? అప్పుడు మా పెళ్లి చూపులు జరిగాయి కదా నాన్న, ఆ దీపవి నువ్వేనా అని అడిగాడు. పెళ్లి చూపులు జరిగిన తర్వాత మేమిద్దరం ఒకరు అభిప్రాయం ఒకరు తెలుసుకోవడం కోసమే ఇంద్రాణి ఆంటీ నన్ను ఆఫీస్ లో జాయిన్ చేసుకుంది అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా దీప. లేదు నాన్న, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఆ అక్క చెల్లెల్ని గుర్తుపట్టలేని అక్షయ్ని మరింతగా వాళ్ళకి దూరం చేసి నా ప్రేమతో నా మాటలతో అక్షయ్కి దగ్గరైపోతాను. నాన్న మరొకసారి చెప్తున్నాను వినండి, సరిగ్గా నెల రోజులు